How about that? Some double D. Mother for the D, how about that? Palahar was the Monday. Mirror was no other who makes other Tamil, the other Tamil Sunday. Mother for the D, how about that? Palahar was the other one. Then the Mother of the Hindu. మొదటి గురించి పదో అధ్యాయం పదహారు వరకు మనము జీవించు మార్చిన పాత్ర కాక క్రీస్తు రక్తంలో పాల్పెట్టుకుంటే కదా మనము క్రీస్తు వచ్చినట క్రీస్తు శరీరంలో పాల్పెట్టుకుంటే కదా మనందరము ఆ ఒకటే ఒకటో పాల్పెట్టుకుంటున్నాము ప్రత్యే ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమైన శరీర ప్రకారమైన ఇస్రాయేలును కొడువి బలి అర్పించిన వాడిని చిన్న వాడు బలిపీఠంతో పాడేవాడు ద్వారా ఇంకా నేను చెప్తున్నదేమి విగ్రహ ఆర్పితంలో ఏమైనా ఉన్నదని విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పిన లేదు కానీ అన్ని జనలు అర్పించిన బలులు దేవునికి కాదు దైవములకే అర్పించుతున్నారని చెప్పుకున్నాను మీరు దైవములతో పాడేవాడు నాకు ఇష్టం లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దైవముల పాత్రలోనిది కూడా రాగలేరు ప్రభు బలలో బలం మీద ఉన్న దానిలోనూ దయ్యముల బలం మీద ఉన్న దానిలోనూ కూడా పాల్గొనలేరు ప్రభు నాకు రోషం పుట్టించడమా ఆయన కంటే మనము బలవంతులమా ఈ మాటలు ప్రభు మనతో ఆశీర్వాదకరంగా చేయగలరా కలపుల్లో పౌరు భక్తుడు మరి పదవ అధ్యాయంలో మొదట్లోనే అన్నమాట ఆయన అంటున్నారు చూడండి సమూహోదరులారా అని పిలిచారు పదవ అధ్యాయం మొదట్లో మొదటి వచనంలోనే సమూహోదరులారా ఇక్కడ పదహారు వచనం నుంచి ఏ రెండు వచనం వరకు మనం చదివిన మాటలంతా వేడకే ఎవరైతే ఆయన సమూహోదరులారా అని పిలిచాడో వాళ్ళని వర్తించే పిలిచారు ఏమంటున్నాడు ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తే బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి అంటున్నాడు ఆలోచన ఏంటి ఆలోచన చేస్తే ఏదైనా జవాబు దొరకవచ్చు అలా ఆలోచన చేస్తే జవాబు దొరకవచ్చు ఆలోచన చేయకపోతే జవాబు దొరకదు ఏదేదో అనాలోచనగా చేస్తాం నష్టం కూడా అవుతుంది ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది ఆలోచన చేయకుండా అనాలోచన ఏదైనా చేస్తే నష్టపడతాం మీకు నష్టమే ఎదురవుతుంది తగ్గ ఆలోచించండి అంటూ మాట్లాడుతున్నాడు మనము జీవించు ఆశీర్వచనకు పాత్రలు అనేది రాగుట మనకు జీవనకరమైన ఆశీర్వచనకు పాత్ర ప్రభు భోజన పాత్ర ఈ పాత్రలో మనం పాల్పొందుతా క్రీస్తు రక్తంలో పాల్పొచ్చుకున్నదే కదా మనం పిలిచి రొట్టె కనుక క్రీస్తు శరీరంలో పాల్పొచ్చుకున్నదే కదా మనమందరము ఆ ఒక రోజులోనే పాల్పొందుతున్నాము అని అంటూ ఇంకో మాట 19వ వచనంలో ఇక్కడ నేను చెప్పుకున్నదేమి అని మొదలుపెట్టాడు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పౌరు గారికి నేను చెప్తున్నది ఏంటి నేను చెప్తున్నది ఏంటంటే అని ఒకరు చెప్తాను ఏం చెప్తున్నాడు ఆయన 19వ వచనం విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని నేను విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను చెప్పదనా విగ్రహార్పితము విగ్రహాలకు ఏదైనా గొప్ప అంటే ప్రాముఖ్యత ఉందని నేను చెప్పానా చెప్తానా చెప్పనా లేదే విగ్రహార్పితం నేను ఎప్పుడు చెప్పలేదే అలా చేయాలని చెప్పలేదే అంటూ లేదు గాని 20వ వచనంలో అన్నారు లేదు గాని నేను ఎప్పుడు మీకు విగ్రహార్పితంగా మీరేమైనా తిన్నాను చెప్పానా లేదు నేను అలా చెప్పలేదు అన్య జనులు అర్పించు బరులకు దేవునికి కాదు దయ్యాలకే అన్య జనులు అర్పించే బరుడు దేవునికి కాదంట దయ్యాలకు అర్పిస్తున్నారు దయ్యాలతో చూస్తున్నారు మీరు దయ్యములతో పాడేవారుట నాకు ఇష్టం లేదు ఆయన చెప్తున్నాడు ఆయన తాత్పర్యం చెప్తున్నాడు మీరు దయ్యాలతో పాడేవారు నాకు
స్పష్టమైనది. ఈ లోకంలో దౌర్భాగ్యం ఏంటంటే దయ్యం అంటే అందరికి భయం కదా. ఈ లోకంలో దయ్యం అంటే అందరికి భయం. మీరు చెప్పండి దయ్యం అంటే భయం ఉండదు. ఎందుకు చెప్పండి దయ్యం అంటే భయం ఉండదు నిజంగా? ఎందుకంటే దయ్యం అంటే ఇబ్బంది మా నా తెలిసి నాకు తెలియదు కాదు. దయ్యం ఎదురుపడితే భయపడకుండా ఉండే మనుడే లేడు. కానీ ఖచ్చితంగా దయ్యం అంటే అందరికి దాదాపు భయం కావాలంటారు తప్ప నా భయం లేదు. నేను ఎందుకంటే అందుకు చెప్తున్నాను, ఎందుకంటే దయాన్ని తగ్గించి దయాన్ని వదిలించాము. కానీ నాకు దయాలంటే భయము లేదు. మన దయా దయ్యం అంటే భయపడని మనసు సాధ్యంగా ఉండడు. ఎవరో కొంచెం దేవుడు ఏర్పాటున్న దేవుడు కాదు తప్ప అందరికీ అది ఉండదు. అందరూ దయాలంటే దయము. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అనేకులు ఈ దయాన్ని పూజిస్తున్నారు. భయపడు ఎవరికి ఏదైతే భయపడతో దయ్యం ఆ దయాన్ని అనేకులు పూజలు చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, భజన చేస్తున్నారు. కనుక ఇట్లాంటిది ఇక్కడ గౌరవ జ్ఞాపకం చేస్తూ ఇలాంటి వాళ్ళు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకి. దయాలు కల్పిస్తున్నారు విగ్రహాలకి పూజలు పను అంటూ అట్లా మీరుండటం నాకు ఇష్టం లేదు, మీరంతా చేయటం నాకు ఇష్టం లేదు. అసలు ఎందుకు చెప్తున్నారు నాకు ఇష్టం లేదు, మీరు మీ ఇష్టం చేస్తున్నారు అది నాకు ఇష్టం లేదు. దేవుని దాసుడు అసలు ఎంతో బాధ చేయమని చెప్తున్నాడు. మీరు ఈ పనులు ఇట్లా చేస్తున్నారు, మీరు ఎట్లా చేయడం నాకు ఇష్టమో లేదు. మీరు అట్లెట్లో ఎట్లా చేస్తే ఎట్లా, మీరు ఏదో చేస్తే ఎట్లా, మీరు దేవుని ఏర్పాటును చేయాలి. మీరు దేవుని ఏర్పాటును చేయాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. ఈ లోకంలో నిజంగా నువ్వు యథార్థవంతమైన భక్తి నీలో ఉంటే, నిజంగా నువ్వు భక్తి పడగలిగితే, నీ భక్తి దేవుని ఎదుగుదా నువ్వు చక్కగా కనపరుచాలనుకున్నట్లయితే మీరు చేయాలి. చక్కగా ఆయన చెప్పినట్లే తినాలి, దేవుడు చెప్పినట్లు తినాలి. దేవుని దాసుని దేవుని దాసుని ద్వారా నీకు దేవుడు ఏదైతే చేస్తున్నాడో అదే నా. నేను ఇప్పటి వరకు చెప్తున్నాను ఎవరికి ఏ విధమైన అనారోగ్యం నేను బోధించలేదు. ఇప్పుడు వరకు చెప్తున్నాను దేవుని అనుమాసమై ఎవరికైనా కూడా ఎదురు కూర్చున్న మీరే కాదు అనేక మండలాల్లో బోధించారు, పెద్ద పెద్ద మండలాల్లో బోధించారు, చదువుకున్న వాళ్ళు డిగ్రీ వాళ్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా బోధించాను. తక్కువ వినయంగా వినిసారు వారు చదువుకున్న వాళ్ళు తక్కువ తప్పు చేసుకుని కూతురుతో తెలుసుకుని వచ్చిన వాళ్ళు నా బోధన వాళ్ళు తక్కువ వినయంగా వచ్చి ఇంకా ఏమైనా విషయాలను చెప్పడం అడిగి తెలుసుకున్నట్టు చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక నేను ఇంతవరకు బోధించిన బోధలో కొంచెమైనా తప్పు నేను నా మాటగా నేను ఎప్పుడు బోధించలేదు. నా మాట నేను ఎప్పుడు చెప్పలా, దేవుడు ఆ యొక్క తలపులు నా మనసులో పెట్టినప్పుడు ఆయన అంటాడు హెచ్చరికలు మాట్లాడాడు. ఆయన మౌనంగా నాతో మాట్లాడతాడు దేవుడు, హెచ్చరికలు హెచ్చరికలు గద్దించు అన్నప్పుడు నేను గద్దించాను. కానీ ఎక్కడ ఎవరు అనాలోచనేమి గద్దించలేదు. ఇక్కడ ఏంటంటే పౌరుడున్నాడు మీరు అలా చేయడం నాకు ఇష్టం లేదు, మీరు ఎలా చేసుకోకపోతున్నారు మీరు అలా చేయడం నాకు ఇష్టం లేదు. దయ్యాలతో మీరు పాల్గొనవటం నాకు ఇష్టం లేదు. మీరు చేసే పనులతో మరి అది దయ్యంలో కనిపిస్తున్నట్టు అయిపోతుంది కనుక అది నాకు ఇష్టం లేదు అని అంటూనే ఏమంటున్నాడు, ఏమన్నాడంటే అక్కడ ఒక మాట అంటున్నారు, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోని కూడా ప్రార్థనలు ప్రభు బలం లేని ఉన్న దానిలోనూ దయ్యముల బలం లేని ఉన్న దానిలో కూడా పాడుకుంటాను. అంటే మీరు నాకు ఇష్టం లేని పరిధిలో మీరు చేస్తా ఉంటే మీరు ప్రభు బలంలో పాడుకుందలేరు దయ్యముల బలంలో కూడా పాడుకుందలేరు అని అతను హెచ్చరిక చేస్తున్నారు. 22వ వచనంలో ఆ మాట కూడా చెప్తున్నాడు, మనము ప్రభువునకు రోషము పుట్టించడమా, ఆయన కంటే మనము బలవంతులమా. 22వ వచనంలో మనం ప్రభువునకు అంటే దేవునికి రోషం పుట్టించడమా, ఆయన కోపం పుట్టిస్తామా, కొంచెం ఆయన కంటే మనం ఏమన్నా బలవంతులమా అనేది పౌలు గారు ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు. కనుక దేవుని పిల్లలు ఆశీర్వదించుకుంటారు అంటే ఆశీర్వాదకరమైన భోజన పాత్రలో పాల్గొన్నప్పుడు
ఏం చేయాలంట, ఆయన అప్పగించుకుని యోగ్యమైన విధానంలో పాల్గొనేటువంటిదిగా ఉండాలి. చూడండి సామెతలు 26 అధ్యాయంలో ఒకసారి చూస్తే 3 వచనంలో చూడండి, సామెతలు 26 అధ్యాయం 3 వచనంలో లేకపోతే మొదటి నుంచి చూద్దాం, సామెతలు 26 అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి కనుక గిట్టదు. ఏమండి, ఎండాకాలానికి మంచు గిట్టదు, కోతకాలానికి వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి కనుక గిట్టదు. చూడండి ఇంకేముంది, ఇంకా రెక్కలు కొట్టుకొనుచు తారాడుతున్న పిచ్చుకలు, దాటుతుండు వాన కోదలని తెలుపుకున్నట్లు హేతువు లేని శాపము తగలుకుపోవును. మూడో వచ్చిన గుర్రమునకు చెవుకు, గాడిదకు గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు రక్తము. సామెతలు ఇవన్నీ కూడా సామెతలు. ఏమన్నాడు, ఏమన్నాడు మూడో వచ్చినలో, గుర్రమునకు చుముకు, నువ్వు గుర్రం మీద కాలు చేయాలంటే చురుకును వాడాలి, ఉపయోగించాలి, అప్పుడే మాట్లాడాలి, లేకపోతే రెండు ఇందులో ఉపయోగపడేస్తుంది. తర్వాత గాడిదలు కళ్ళు కళ్ళు లేకపోతే కూడా గాడిదలు గంటలు చేయగలరు, గాడిదలు కూడా కళ్ళు మేస్తనే మాట. ఇంకా మూడో పిల్లలు అయితే మూర్ఖుల వీపునకు వ్యక్తమే కలిగింది, మూర్ఖుల వీపునకు వ్యక్తం. పిల్లలు మాట్లాడకపోతే ఏం చేస్తాం, చెడు చెడు మన వీటి మీద నాలుగు రోజులు తర్వాత గతం తీసుకోవడం చేసుకోవడం నాలుగు చేస్తాం. ఎందుకంటే వాడు మాట్లాడినట్టు లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. తన మూర్ఖులకు వీటినకు వ్యక్తమే. తన పౌర గారు మనం చేసే హెచ్చరికల్లో ఆయన చెప్పిన మాట వినప్పుడు ఆయన కొంచెం కఠినంగా హెచ్చరిక చేశారు. ఏంటది చూడండి, మొదటి కొరింతి 4వ అధ్యాయం 14వ వచనం నుండి చదివితే మాకు ఎన్నో విషయాలు ఉన్నాయి. అక్కడ మొదటి కొరింతి 4వ అధ్యాయం 14వ వచనం నుండి చదివితే ఎన్నో విషయాలు ఉన్నాయి. మేము చుట్టూ కలుసుకోగలనని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి తెప్పులకు ఈ మాటలు వ్రాయిస్తున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు చేసినందుకు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వాళ్ళ ఇవ్వగలనని మిమ్మల్ని బతిమాలు కొడుతున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎదుటకు పంపుతున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి క్షణంలోనూ ప్రతి సమయంలోనూ నేను బోధించిన విధమును మీకు జ్ఞాపకము చూడండి. నేను మీ ఎదుగు రాడని అనుకుని కొందరు ఒప్పుకుంటున్నారు. నేను మీ ఎదుగు రాడని కొందరు ఒప్పుకుంటున్నారు. ఏమన్నది ఈ మాట కవర్ ఏంటంటే, పాత్రలుగా నేను పట్టించుకోవాలే, నేనేం చేసిన అడగలే అని కొంతమంది లోపల వాళ్ళ కలంచుతో ఉంటారు. పాత్ర గారు అడగడా, టైం కోసం చూస్తారు పాస్టర్ గారు. పాస్టర్ గారిని తక్కువ అంచనాయి కాదండి, పాస్టర్ గారిని తక్కువ అంచనా లేదు. పాస్టర్ గారు దేవుని స్థానం ఉన్నాడు, మీకు ఆ స్థానం లేదు కదా, నువ్వు అక్కడ ఉండాలి, కూర్చోవాలి, వినాలి. కొంతమంది అన్నీ మన ఏం చేసిన అడగండి, అడగడానుకుంటూ ఉంటారు. అడగడా ఎక్కడ పాస్టర్ గారు గర్దిస్తే తట్టుకోలేరేమో, పారిపోతారేమో, భయపడిపోతారేమో, నష్టపోతారేమో అని ఎక్కడెక్కడ జాగ్రత్తలుస్తున్నాడు కానీ పాస్టర్ గారు, పాస్టర్ గారు అడగడంతో కాకండి, పాస్టర్ గారికి దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు. పాస్టర్ గారు ఏమో అడగడంతో కొంతమంది ముక్కొంగి పంపుతారంట, మోసనష్టం. పాస్టర్ గారు అంటే ఏమో లేదా, ప్రభు హెచ్చరికలు ఏమన్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు. పాస్టర్ గారు చెప్పిన మాట వింటేనే మంత్రంలో లేకపోతే వద్దు, సరే గుర్తు పెట్టుకోండి. పాస్టర్ గారు ఎండకుంటున్నాడు,
మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే గొప్ప, ప్రధానమంత్రి కంటే గొప్ప, ఈ లోకంలో ఉన్న అన్ని అధికారాల కంటే గొప్పవాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు తత్వాసన వేస్తున్నారా? ఎక్కడ పొరపాటు కలవాలన్నారు, ఉప్పొంగుతున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఉప్పొంగుతున్నారు, మనసులో అతిధేయంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మూర్ఖత్వం కాదా? మూర్ఖత్వం కాదా? నువ్వు స్కూల్కి వెళ్తే నేను టీచర్ చేస్తుంటే నువ్వు ఎట్ట చేస్తే అట్ట ఊరుకుంటాడా? టీచరు టీచర్ పంపి చేస్తాడు నా మాట అనుకోవడం. నీ స్కూల్ కంటే గొప్పది కదా మందులో, నీ చదువు చెప్పే టీచర్ కంటే గొప్పవాడు కదా పాస్టర్ గారు. దాని జీవన దేవుడు అంటే అప్ప ఆశ మాట ఉందా? దానికి వస్తాను తర్వాత. అప్పుడు నుండి కొందరు పొంగుతున్నాడు. కొంతమంది వచ్చిన ప్రభుత్వమైతే త్వరలోనే లేఖకు వచ్చి ఉప్పొంగుతున్న వారి మాటలను కాదు వాళ్ళ శక్తినే తెలుసుకుంటా. మీరు ఏంటని తెలుసుకుంటా, మీరేంటో నేను తెలుసుకుంటా, మీ శక్తి ఏంటని తెలుసుకుంటా, మీ సామర్థ్యం అని నేను తెలుసుకుంటా అనేది ఆయన హెచ్చరిక. పౌరు గారు ఆయన మీకు బుద్ధి కలుగుతుందని ఈ మాటలు చెప్తున్నా, మీకు బుద్ధి రావాలని చెప్తున్నా, మీకు సిగ్గుపరచాలని కాదు లేదా అని. ఇప్పటికైనా మనిషి మనస్సు మా కలిగి ఉంటుంది, దేవుడు చేయిస్తారని, దేవుడు దగ్గర జీవిస్తారని చెప్తున్నా అనేది మొదలు పెడుతూ ఏమంటున్నాడు సంబంధంలో, దేవుని చిత్తమైతే. నేను ఎందుకు కఠినంగా గర్భిస్తానంటే ఒక పర్యాయము దేవుడు మాకు అది ఇవ్వాలి, ఏంటంటే ఆయన ఉద్దేశాన్ని మాకు తెలియపరుస్తారు. నేను ఎందుకు సడన్గా ఒప్పుతాను, ఇంటికి వస్తాను, ఇంటికి వస్తాను సడన్గా వస్తాను, ఎందుకు వస్తాను తెలుసా? ఆయన ఆత్మ నన్ను సంతరిస్తామంటే నువ్వు పో పలా మీరు పలా నుండి పో, వాళ్ళు నిలిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరాన్ని నిలిచి వాళ్ళు రాదు అని అంటాడు దేవుడు. వెళ్తా వస్తా, మా ఉద్దేశం కాదు, మా ఆలోచన కాదు. దేవుడు మాకు ఆ భారం ఇస్తాడు, మమ్మల్ని రచిస్తాడు. అది వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నావంటే అది కోరుకో అని చెప్తాడు దేవుడు. అది మాకుండే అనుభవం వస్తా అనే పర్యాలు మేము వచ్చిన సందర్భంలో మేము చెప్పే మాటల ద్వారా మీరు ఆదరించ ఉన్న ఎన్నో సంగతులు కూడా మీకు తెలుస్తుంది. కదా దేవుని చిత్తమైతే, దేవుని ఉద్దేశం ఆ ప్రభావం విడమంటావా? అలాగే గొప్ప సహాయం చేయి, సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. కొన్ని హెచ్చరికలు చేస్తాం, కొన్ని హెచ్చరికలు చేస్తాం. ఇదంతా కూడా దేవుని ఏర్పాటు చేస్తున్న వాళ్ళు దేవుని పక్షంగా ఉండి దేవుడు దాపులు చేస్తున్న హెచ్చరికలు లక్ష్యపెడుతున్నావా? దేవుని దాసుల్ని ఆశ్రమాన్ని చేరిక చూస్తావా? కులంగా చూస్తావా? దేవుని దాసుడు మీ పక్షాన్ని ఉండి ప్రార్థన చేసి ప్రభు ఆశీర్వదించు, ప్రభు వారిని కాపాడు, మంచి ఆరోగ్యులు అయితే వారిని భద్రపరచు, వారికి క్షేమం ఇవ్వు, వారికి కావలసినవన్నీ సమకూర్తున్నాయినా. వారి వరకు నేను మాట్లాడుతున్నాను, మీకు ప్రార్థన చేస్తున్నాం, వారు పొరపడుతున్నాం, ప్రతిపోరాడుతున్నాం. ప్రభావం ఎట్లయినా చేస్తే సహాయం చేయి. అంతా గర్భం చేస్తే పాత్రలను చేస్తున్న ప్రార్థన కాదు, మీకు ఆశీర్వాదం కాదు. ఇటువంటి పాత్రలు అంటే కుదరమా మీకు? ఇటువంటి ఆలోచన ఉంది, మీ క్షేమం కొరకే చెప్తున్నాం. ఇందులో మాకు ఏమీ లేదు, మీ క్షేమం, మీరు క్షేమం ఉండాలని మాట చెప్తున్నా. మీకు ఏదవసరం నాకు తెలియదా? తండ్రికి బిడ్డలకు ఏమవసరం తెలియదండి? మీరు చేస్తే నువ్వు బాగుంటావు, జీవితం బాగుంటుందని చెప్పిన తండ్రి కదా బిడ్డలు చేసేది. ఆత్మీయంగా మీరు నాకు ఇచ్చిన దేవుడు మిమ్మల్ని నాకు అభివృద్ధిన తర్వాత మీకు క్షేమం కాదు కదా నేను చెప్పేది. మీకు నష్టం అయిపోవాలని, ఏమైనా దివాణం తీసుకోవాలని చెప్తామా? ఎక్కడనుకుంటున్నారు పాస్టర్ గారు అంటే కనుక ఏమంటున్నారు? మీ శక్తిని కూడా తెలుసుకుంటా, మీ శక్తి ఎందుకు కూడా తెలుసుకుంటా. కొంత అనుకుంటారు నేనే పని చేసుకున్నా, నా బలమే, నా సమస్యమే అన్నది కండలు చెప్పుకుంటారు. కొందరు మీ కండలు మీద, మీ రెండు మీ కండలు, మీ ఆరోగ్యం మీద, మీ బలం మీద, మేము మీ స్వంతంగా చూసుకున్నాం. బలం లేదు, దేవుడు అనుగ్రహించినాడు. మీ శక్తి దేవుడు ఇచ్చాడు, మీ ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు, మీ జీవితం దేవుడు ఇచ్చాడు, నువ్వు నా స్థితి దేవుడు ఇచ్చిందే, నీకున్నదంతా దేవుడు ఇచ్చిందే. అటువంటి దేవుణ్ణి నువ్వు దుఃఖపెట్టకూడదు, అటువంటి దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం అంతా కూడా
నువ్వు జీవించడానికే ఇచ్చినాడు. నువ్వు జీవిస్తూ నీ యొక్క మిగిలిన శక్తిని దేవుని కంట్రోల్లో వినియోగించాలని ఇచ్చినాడు. దేవుని కంట్రోల్ నీ శక్తి వినియోగించాలి. నీ కొరకు నీ చూపడం నీ శక్తిని దేవుని కొరకు వినియోగించకుండా నీ సొంతం వినియోగిస్తే నీ కన్నుల తండ్రికి ద్రోహం చేస్తున్నావు. నీ కన్న తండ్రికి ద్రోహం చేస్తున్నావు. దేవునికి ఇచ్చిన సామర్థ్యం, దేవునికి ఇచ్చిన శక్తిని నువ్వు దుర్నియోగం కలిగితే, నీ సొంతాన్ని ఉపయోగించుకుంటే నీ కన్న తండ్రిని దుఃఖపెడుతున్నావు. పుణ్యం మరొంత గురుస్తూ ప్రాణం కదా, అప్పుడు ప్రాణం యొక్క దగ్గర మీకు తెలియదు లేదా? చాలా మంది ఆ వాళ్ళని అడుగుతారు, తెలియదు లేదా? మరి ప్రాణం మీద పోయింది, ఒక ఆమె క్యాన్సర్ అయినది, ఎన్నెన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఎన్నెన్న రోగాలు తొలగిపోతున్నాయి, ఎంత మంది స్వస్థత వస్తుంది, ప్రాణం తెలియదు కదా? నువ్వు డబ్బులు పట్టుకోవాలి హాస్పిటల్ లేదు, హాస్పిటల్లో చేయడం వేరు వేరు కొంపడి ఆరోగ్యం అవుతుందా? దేవుడు సహాయం చేయకపోతే నీ దేవుడు సహాయం చేయాలని కాదు, నేను దేవుడు నువ్వు చేసి చేస్తా, దేవుడు లేకపోతే నువ్వు చేసుకుని తెలుసు చేస్తా. నీ దేవుని దాసునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన వస్తావు కదా, నాకు ఆరోగ్యం పడలేదని జ్వరము ప్రార్థన చేయండి. జ్వరం తెలియదు అబ్బాయికి, జ్వరం తెలియదు నిన్న అబ్బాయి జ్వరం మన మాంసాలు తీసుకొచ్చారు శ్వాసం చేయాలి, శ్వాసం చేసిన తగ్గిందా లేదా? తగ్గింది ఇదంతా ఊహించ తెలుసుకుంటా. లేకపోతే నేనేమన్నా పెద్ద ఆడపడదు అన్నా, లేకపోతే ఎక్కువ ఉన్నా, ఏది అంతా చేస్తారు దేవుడు మీకు. దేవుని దాసుడు మీకు మధ్య వర్తకుండాలి, దేవుని దాసుడు శ్వాసం చేయాలి. దేవుడాని మీద ప్రార్థన చేసుకుంటున్నాం, కొంత సత్తు పెడుతున్నాం, బాగుంది. అటువంటి దేవుడాని మాట కదా, పాస్టర్ గారు మాట కదా, నేను నేర్చుకున్నానని కూడా నేను నేర్చుకోరా, నేనేం చేసినా కూడా మా పాస్టర్ మా పైన మా సేవకులు చెప్పుకున్నానా, ఏదైనా ప్రేమ అనుకుంటున్నాను, ఏమంటారు మీరు, ఏమంటారో వదిలేస్తారా అంటే ఆ వద్దు కదా తీయొచ్చు అని అలాగే అసలు కాలం చేద్దాం. అదే కదా దేవుడు అనుమతించే అంటే చేస్తాం. అందుకే ఈ కాలంలో అందుకే కాలంగా నేనే పుణ్యం కూడా అంటున్నా, దేవుని సత్య సామర్థ్యాలు నాకు ఇచ్చినాడు, దేవునితో మాకు అనుబంధం ఉంది, ఆయన కూడా నడిపించేవాడు, ఆయన మా రక్షణకర్త, మా కేవలము, మా దుర్గము, నా బలము, నా కోట, నా కొండ అన్నీ ఆయనే నాకు. ఎందుకంటే ఆయన ఉద్దేశం నెరవేరుస్తున్నాను కనుక నా శక్తి ఏం లేదు, దేవా నేను శక్తే అని ఆయన ప్రకటించుకుంటున్నాను కనుక అక్కడ నువ్వు చేయాల్సిన అవసరం లేదా? దేవుని తనుడు దగ్గరికి వచ్చి నువ్వు చేయబోతున్న చిన్న పని కూడా అలా చేయబోతున్నాను ఏమంటారు అంటే, కొంతమంది లోకం ఉన్నారు, నేను ఎందుకు చెప్తున్నా, కొంతమంది లోకం ఉన్నారు అక్కడ చేద్దామంటావా, సరే మంచిది నువ్వు ఇక్కడ చేయాలంటే నాకు ఇంత గుర్తిస్తే ఇంత పాము పెడితే పని అయిపోద్ది అంటారు, ఇస్తావు చెప్తావు కొంతమంది. ఇక్కడ అది లేదే, ఇక్కడ మీరు ఎందుకంటే ఏమైనా ఆశిస్తున్నారా? లాభాపేక్షలు చేస్తున్న పరిచయం ఏంటి? ప్రయం గురించి పరిచయం చేస్తున్నా, ప్రయం గురించి పరిచయం చేస్తున్నా, ఖర్చు పెట్టి పరిచయం చేస్తున్నా, జన్మము ఇక్కడ వినియోగించి పరిచయం చేస్తున్నా, ఇట్లాంటి తమలో మీరు బాధ్యతకు వచ్చేయడానికి అవసరం లేదా? చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మూడు రోజులు అన్ని కేసులో మందిరానికి వచ్చేవాడు ఎక్కడ రావాలా, మందిరానికి వచ్చేవాడు ఎక్కడ రావాలా? ఇప్పుడు వచ్చి అది చదువుతున్నామంట, ఇప్పుడు కోపం కలిగించే విషయం కాదా? కనుక మీరు ఇంకొకాల్సిన ఏం లేదు మీ దగ్గర, మీ సేవకుడు కనుక మీ కొరకు కన్నీటితో ప్రభుకి పడిపెట్టాడా, చాలా తీవ్రంగా ఉంటారు పనిచేయాలి. దేవుని దాసుడు దుఃఖపెడుతూ ప్రభావ వాడిన మాటట్లు లేదు, నువ్వు వాడిని మీకు అప్పగిస్తున్నా, నువ్వేదైనా చేసుకోవాలని అప్పగిస్తే మామూలు ఉండదు, ఇక తెలియదు అనుభవం లేదు మీకు ఎక్కడెక్కడ ఓర్పుగా ఇక్కడ ఫోన్లో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం తెలుసుకుంటారు, ఈ వేళ కాబట్టి వచ్చిన తెలుసుకుంటారు, ఈ వరం వచ్చి వరం తెలుసుకుంటాడు, ఈ వరకు లేదు తెలుసుకుంటాడు అని ఎక్కడెక్కడ నేనే తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తూ మీ కొరకే ప్రార్థన చేస్తుంది, మీరు ఇంత చేస్తే ఉప్పుకుంటారా?
ఇలాంటి వాళ్ళు ఎట్లా ప్రభు కోసం పాత్రలో పాల్గొంటారండి? దేవుడు లోబడి జీవితం కానీ దేవుడికి ఆశీర్వాదాలు కావాలి, దేవుడి మాట కానీ దేవుడి కళలో పాల్గొంటారని ప్రయత్నం చేస్తుంటాము. ఎంత సాధ్యమవుతుంది? ఈ సంఘంగా జీవించు. నువ్వు దేవుని మధ్యలో దేవుని వ్యతిరేకంగా ఎలా పాల్గొంటావు? పాల్గొనకూడదు. దయచేసి జ్ఞాపకం పెడతాం. కనుక ఇప్పుడు 20 వచనంలో ఏమి అంటున్నారు? మీరేది కోరుతున్నారు? వ్యక్తముతో నేను మీ ఎడ్లకు రావలేనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావలేనా? మాట్లాడుతున్నాడు. 20 వచనంలో వ్యక్తంతో రావాలా, ప్రేమగా మిగిలిన రావాలా, ఎలా రావాలి? ఆయన స్పర్శనాత్మకం ఆయన మాటలు. మీ దగ్గర నేను ఎలా రావాలి? దానం అనుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తా. దేవుని చిత్తం అయితే ఎక్కడ రావాలి? వ్యక్తంతో రావాలా, ప్రేమతో రావాలా? స్పర్శనాత్మకం కోరుకో. ఏది కావాలి? వ్యక్తం కూడా ఉంది, అవసరమైతే ప్రేమ కూడా చూపించబడుతుంది. ఏది కావాలి? ప్రేమ కావాలి, వ్యక్తం కావాలా? ఇంకా మనం చూసిన 26వ అధ్యాయం సామెతలు 3వ వచనంలో మూర్ఖుని దీపు నాకు వ్యక్తం. మరుతత్వం అంటే గతం తప్పదు. మరుతత్వంగా నేను ఉంటానంటే మీకు గతం తప్పదు. మరుతత్వం మూర్ఖులకు మీకు మీకు వ్యక్తమే అంట సామెతల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు వ్యక్తం కావాలా, నీకు ప్రేమ కావాలి, ఏం కావాలి? ఏం కావాలండి? ఏం కావాలి? ఇక్కడ అసలు తెలుసా? ఇక్కడ చేసులా, బోధ చేసులా, ఊరికి నిలబడి ఊరికి చెప్పట్లా, దేవుని ఏర్పాటు లేకుండా దేవుని చేసులా, దేవుని ఏర్పాటు క్రైమ్ చూపిస్తున్న ప్రభు ఏం చెప్పమంటావు? పత్రిక దేవి వాళ్ళ దేవుడు నాతో మాట్లాడాడు. అంత జ్ఞాపకం చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళ అనవలసినగా ప్రభు భోజన పాత్రలో వాళ్ళు ముందేది కాదు, వాళ్ళు పొందొచ్చు. ఆ నేను మరణించాను పొందొచ్చు, రక్షణ పొందాను పొందొచ్చు. పొగట్టుకున్నావుగా, మీరు ఎక్కడ రోగొట్టుకున్నావు, నువ్వు ఎక్కడ వారి అంతా నీ మార్గం అనుకుందాను. మార్గం మార్గం పోతున్నా చెప్పుకున్నావు. నిజంగా మారేవా? నిజంగా మారేవా? నీ మనసు మారిందా? నీ మనసులో ఎన్నెన్నో పెట్టుకొని మార్గం వచ్చింది పెట్టి పొందాను చెప్పుకుంటే ఉపయోగం ఏమండి? అక్కడ పాడుకోండి, ప్రత్యేకంగా తెలుసుకోండి. ప్రభు సన్నిధిలో అనాలోచన ఉండొచ్చు, ప్రతి పట్టు పరుచుకోవచ్చు. పౌరుడు చివరి మాట అంటున్నాడు, నేను ప్రేమతో వస్తాను, నా మాట వినండి. నేను ప్రేమతో చెప్తున్నాను, నా మాట వినండి. అక్కడ మనం చూస్తే ప్రతిదిన వస్తున్న అది కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఏమన్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడుతున్నాను, వింటారని మాట్లాడుతున్నాను, చెప్తే వింటారని మాట్లాడుతున్నాను. ఇంటే బుద్ధిమంతుడు, జనకపోతే మూర్ఖుడు. హృదయం కంటే పట్టుకుంటాం. ఆలోచన కలిగిన దానికి ఏం తెలియదు, నీకేం తెలియదు. బైబిల్ ఒక అధ్యయనం చదివేవాడు, బైబిల్ యొక్క నా అధ్యయనం చదివేవాడు, ఒక అధ్యయనం తెలుసా నీకు? నా అర్థం తెలుసా? దానివల్ల కావాలి తెలుసా? దేవుని తొలగిన్నామా? దేవుడు మాట్లాడుతుంటూ విన్నామా? ఆయన గద్దెని గదుడుతున్నాము? ఇవన్నీ అనుభవం ఉన్నాయి నీకు. కనుక ఇవన్నీ కూడా హెచ్చరికలు తీసుకోండి. ప్రభు మనం గర్భిస్తున్నప్పుడు చక్కగా ఆయన అప్పగించుకుని ఒక అవకాశం ఇస్తాం. ఏంటంటే ప్రభు నన్ను క్షమించు, నేను బుద్ధిహీనుడను మూర్ఖుడుతో ప్రవర్తిస్తున్నాను, క్షమించు, నీ చిరులతో నన్ను క్షమించు, కడుగు, కలుసుకోడు. ఇట్లాంటి అవకాశాలు కూడా చాలా సార్లు మీకు పడుకుంటారు. లేదా ఒకసారి రెండు సార్లు అంటే అది వేరు. పదే పదే జరిగిపోతుంది, పదే పదే నేలను చేస్తూ జరిగిపోయాడంట పోలీసు ఆయనకి. పదే పదే జరిగిపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే పదే పదే జరిగిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ముద్ర వేస్తారు కదా. పదే పదే జరిగిపోతే ఏం చేస్తారండి? ముద్రేట ప్రవేశిస్తారు ఫోటో. అవునా కదా? పంపి గారు ఏదో ఒకసారి ఉంటారంటే ఫోన్లో రోజు తెలిసి అంటారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ విషయంలో లోకంలో మనకి ఎలాగైతే అమలు జరుగుతున్న విషయాలు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంకా కఠినంగా ఉంటాయి. దేవునిచ్చిన అవకాశాన్ని, దేవునిచ్చినటువంటి సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుని నష్టపోతున్నాం. ఎంత కాడని ఇంకా మారుతారు, మారండి మారండి, వినండి, చెప్పి మాట్లాడండి, అట్లా చేయకూడదు, అట్లా ఉండకూడదు. ఎందుకు చెప్తా? మాకు పని లేక, మాకు పని లేక చెప్తామండి.
అంత హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక తీసుకోండి. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎంత సత్యమో, దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎంత సత్యమో, ఆయన మాట వినకపోతే ఆయన వ్యక్తం కూడా వాడతాడనేది అంతే సత్యం. తండ్రి, నిజమైన తండ్రి కుమారుడు బాగుపడాలంటే వ్యక్తం వాడాలి. అవునా? కుమారుడు బాగుపడాలంటే తండ్రి వ్యక్తం వాడినవాడు అయితే కుమారుడు బాగుంటాడు. వ్యక్తం వాడకపోతే వాడు వ్యక్తం అవుతారు తండ్రి. ఇంకా అవును కదా, వ్యక్తం వాడిన కుమారుడు వ్యక్తము వాడని తండ్రి కుమారుడికి వేరుగా రాష్ట్రంలో వ్యక్తము వాడిన తండ్రి కుమారుడికి వేరు. మా పిల్లలు చూడండి, చాలా అల్లారం ఉద్యోగం తెచ్చుకుంటాం మరి. ఇప్పుడు ఉంటే నాకు వాళ్ళంటే నాకు డబ్బులు తెచ్చే మాత్రం ఒప్పులేదు, లేనే లేదు. భక్తులు తిరిగినంటే నీకోదంటే భక్తులు తిరుగుతాయి, డబ్బులు తిరిగి తిరిగిపోతారు అని వాళ్ళు చెప్తారు. వ్యక్తం వాడకపోతే మన అవుతాడని అడుగుతుంది. కనుక మనం దేవుని కన్నా లోబడకపోతే ఆయన వ్యక్తం వాడతాడు. ఆయన వ్యక్తం ఎందుకు వాడతాడంటే మనకు మంచి మార్గం చూపించడానికే, మనకు మంచి జరగాలని వాడతాడు. మనం ఏదైతే వెళ్ళిపోవాలని అనుకోరు, కోరుకోరు. నువ్వు అయిపోతున్నావు, లేదు ఎప్పుడు మనం నష్టపోవాలని కోరుకోడండి. మనమే మన సొంత ఆలోచన మీద నష్టపోతున్నాం. కాదు ఎన్నడికి పదకూడదు. మన మన ప్రభు భోజన పాత్రలో పాల్గొనబోయే ముందు ఆయన తప్పగించుకోవాలి. ఆయన బిడ్డలుగా చేయబడ్డాము, ఆయన తప్పగించుకుంటాం. ఆయన తప్పగించుకోవాలంటే నేను ఆయన బిడ్డలు కావాలయ్యా, నేనైతే నా సొంతంలే, నాకు వేరే తల్లిదండ్రులు ఉన్నాలే, నాకు వేరే ఉంటుందే అనేది నీ పాము అవుతుంది. ఆయన తప్పగించకపోతే ఉంటుంది. నోకలు చూడండి, ఈ వాక్య తెలుగులో మన ప్రభు భోజన పాత్రలో పాల్గొంటాం.